వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనిపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై రాజద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగా డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లవుతున్నా మాదిగలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు. తమకు అనుకూలంగా వర్గీకరణ చేయమని కోర్టు తీర్పు వస్తే కొన్ని అంబేద్కర్ సంఘాలు వ్యతిరేకంగా పోరాటం చేయడం తగదన్నారు. సుప్రీంకోర్టు నేడు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చునని తీర్పు ఇస్తే కొంతమంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ గౌరవాధ్యక్షులు కోటేశ్వరరావు, ఆనందరావు, కన్యకేశ్వరరావు, తాటిపత్తి రఘు, పలిగిలి చిన్నయ్య, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసి ఈరోజు మాదిగలకు దక్కాల్సిన వాటాను కూడా 30 సంవత్సరాలు వెనక్కుపోయి ఈరోజు సుప్రీంకోర్టు భారతదేశం అత్యున్నత న్యాయస్థానము ఈరోజు ఒక సంచలనమైన తీర్పు ప్రకటించింది. ఎందువల్లంటే ఓళ్ళు అన్ని కమిషన్లు పరిశీలించి అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక నివేదిక అడిగి ఎస్సీల్లో క్యాటగిరేషన్ చేయాలనే విధంగా అన్ని కమిషన్ల వల్ల రిపోర్టులు తెప్పించుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల రిపోర్టులు తెప్పించుకొని అదేవిధంగా కేంద్రం నుంచి రిపోర్టు తెప్పించుకొని అన్ని ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం మొన్న 1వ తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ప్రకటించడం జరిగింది. అందువలన ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టుని ఈరోజు కొందరు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ న్యాయం కాదు అన్యాయం అని ఈరోజు సుప్రీంకోర్టును ప్రశ్నించడం, అది రాజద్రోహం కింద వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లు కొట్టేయటం కూడా జరిగింది. అప్పట్లో గత 25-25 సంవత్సరాలు కూడా మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంగానే ఉద్యమాలు చేసాం తప్ప ఎక్కడ మేము సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడే సందర్భాలు లేవు. ఎక్కడ కూడా మా పోరాటం ప్రభుత్వాల మీద మేము పోరాటం చేసాం కానీ అంతున్న న్యాయస్థానం మీద మేము ఎక్కడ కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు. అందువలన ఈరోజు సామాజిక న్యాయం పాటించమని సుప్రీంకోర్టు ఇవ్వడం తప్ప ఎంతవరకు సమాజం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత 30 సంవత్సరాల నుంచి మాదిగలు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి చాలామంది అమరవీరులైనారు, చాలా కుటుంబాలు నాశనమైనాయి, చాలామంది జైలు పాలయ్యారు. ఈరోజు కుటుంబాలు కూడా మాది కుటుంబాలు నాశనమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని నివేదికలు పరిశీలించి ఉషామహారా కమిషను, రామచంద్రరాజు కమిషను, లోహూర్ కమిషను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రం చేసుకోవచ్చనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇటు చాలా సంతోషకరమైన విషయం అని మేము తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇటు చాలా రాంగ్ అనే విధంగా సుప్రీంకోర్టునే శాసించే స్థాయిలో ఈరోజు వాళ్ళు ఉన్నారంటే ఈరోజు మాదిగలకి ఏడ న్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే గత వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996-97లోనే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆజ్ఞ ద్వారా తీసుకొచ్చి 4 సంవత్సరాలు కూడా మాదిగల ఆ ఫలాలను కూడా లబ్ధి పొందడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అప్పుడు 4 సంవత్సరాలు లబ్ధి పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో కొట్టేయటం కూడా జరిగింది. ఎందువల్లంటే అది రాష్ట్రపతి ఆజ్ఞను చెల్లదు అనే విధంగా సాంకేతిక కారణాల వల్ల అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది. ఆ సుప్రీంకోర్టును కూడా మేము ఎప్పుడు కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు. ఎందువల్లంటే సుప్రీంకోర్టు కత్తిన వాళ్ళకి లీగల్గా వాళ్ళకి ఉండే
ఎవిడెన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉంటే రాజ్యాంగం వాళ్ళకు ఉంటుంది, దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేసాం తప్ప సుప్రీంకోర్టుని ఎక్కడా కూడా మేము తప్పు పెట్టిన సందర్భాలు లేవని మేము ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అదే ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తుంటే అంబేద్కర్ సంఘంలో ముసుగులో కొన్ని సంఘాలు అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటూ ఈరోజు మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అటువంటిప్పుడు అంబేద్కర్ సంఘాలు అన్ని తీసేసి మాలమహానాడని పెట్టుకుంటేనే సరిపోద్దని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మాలా మాదిగలు ఇద్దరు అన్నదమ్ములు, అలాంటి అన్నదమ్ములు అయినప్పుడు ఈరోజు అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవట్లేదా? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్నదమ్ముళ్ళు ఎక్కడ ఆస్తులు పంచుకోలేదు, ఎక్కడ వాళ్ళు అన్నదమ్ములు పంచుకోకుండా ఉన్నారా అని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే అంబేద్కర్ రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్లే ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు పంచుకోవడం తప్ప అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు, ఇది జీర్ణించుకోలేని నాయకులు చాలా దీన్ని ఫస్ట్ పట్టిస్తున్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఒక ఫుల్ స్టాప్ పడింది కాబట్టి మాలామాదిగలు అందరం కూడా కలిసి ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో మనందరం కూడా ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే తప్ప మన ఉనికి మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది అయిపోయిన అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము. అందువల్ల దీని మీద చేయాల్సిన అవసరం లేదని ఒక్కసారి మా సోదరులను కూడా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అందువల్ల పోరాటం చేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేద్దాం. అదేవిధంగా మాలామాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దానికోసం అందరం కలిసి పోరాటం చేస్తాం తప్ప ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం మీరందరూ మళ్ళా మాదిగల కాడ నోటుగా వచ్చిన అన్నానికి లాగటం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల దీన్ని ఇంతవరకు విరమించుకుంటే మంచిది, కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బంద్ చేయడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా మేమందరం కూడా రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.